చైనా ఒక అద్భుతమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి సైంటిఫిక్ విజయం సాధించింది దీని మీద ఎక్స్పర్ట్ పార్సార్ దగ్గరికి సంబంధించినటువంటి పోస్ట్ చూద్దాం జెట్ ఇంజిన్ టెక్నాలజీ విషయంలో చైనా అమెరికాను అధిగమించింది మరో మాటలో చెప్పాలంటే ఇప్పుడు రష్యా కూడా చైనా నుండి కొత్త టెక్నాలజీని కొనాల్సి రావచ్చు ఫైటర్ జెట్ ఇంజిన్ నిర్మాణం చాలా క్లిష్టమైంది అని గత పోస్టులో వివరంగా చెప్పారు ముఖ్యంగా జెట్ ఇంజిన్ నుండి వెలువడే వేటిని వేడిని తట్టుకుని ఇంజిన్ పనిచేయాలంటే ఇంజిన్ బ్లేడ్స్ని చాలా పరచాలని ఇచ్చాం అలాగే ఇంజన్ నాజిల నుండి బయటికి వెళ్ళే వేడిని తట్టుకుని నిలబడాలి అంటే ఒక ప్రత్యేక మెటల్ కోటింగ్ వేయాల్సి ఉంటుంది ఇప్పుడు చైనా ఇంజనీర్లు ఆ ఘనతను సాధించారు చైనా ఇంజనీర్లు పదేళ్ల పాటు సుదీర్ఘ పరిశోధన అనంతరం జెట్ ఇంజిన్లో కీలకమైన టర్బోఫాన్ బ్లేడ్స్ని చల్లబరచడానికి కావాల్సిన మెటల్ కోటింగ్ని కనిపెట్టారు గత పదేళ్ల నుండి చైనా చెప్పుకుంటున్నటువంటి ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్ జే ట్వంటీని నడపడానికి ఇప్పటివరకు రష్యా ఇంజన్ల మీద ఆధారపడుతూ వచ్చింది కానీ రష్యా ఇంజన్లు తగినంత శక్తిని ఇవ్వలేకపోవడంతో అలాగే నెట్టుకుంటూ వచ్చింది అసలు ఇవ్వాల్సిన శక్తిలో సగం మాత్రమే రష్యా ఇంజన్లు ఇస్తున్నాయి అంతకంటే ఎక్కువ శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నించినప్పుడు ఆ వేడిని తట్టుకోలేక సమస్యలను సృష్టిస్తూ వచ్చాయి అందుకే వెస్ట్రన్ మీడియా జే ట్వంటీని ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్గా పిలవడానికి ఒప్పుకోలేదు ఇప్పటివరకు చైనా తన కొత్త తరం ఫైటర్ జెట్ల కోసం శక్తివంతమైన ఇంజన్ కోసం ఎదురు చూస్తూ వచ్చింది ఇప్పటికే ఉన్న జెట్ ఫైటర్స్కి ఉన్న ఇంజన్లు అరకొర శక్తిని ఇస్తూ వేడిని తట్టుకునే విధంగా లేకుండానే నెట్టుకుంటూ వచ్చింది చైనా ఎయిర్ ఫోర్స్ చైనా ఇంజనీర్లు ఇప్పుడు కొత్త తరం కార్బన్ కోటింగ్ను కనుక్కున్నారు టర్బో టర్బోపాన్ ఇంజిన్ బ్లేడ్స్ని సింగిల్ క్రిస్టల్ నికెల్ అల్లాయితో తయారు చేస్తున్నారు కానీ ఈ టెక్నాలజీ ఇప్పటివరకు అమెరికా రష్యా ఫ్రాన్స్ జర్మనీ దేశాల దగ్గరే ఉంది రెండు నెలల క్రితం ఇదే సింగిల్ క్రిస్టల్ నికేల్ అల్లాయి బ్లేడ్ టెక్నాలజీని డిఆర్డి ఆవిష్కరించగలిగింది అయితే ఇవి హెలికాప్టర్ల ఇంజన్ల కోసమే పనికొస్తాయి ఇప్పుడు చైనా ఇంజనీర్లు సింగిల్ క్రిస్టల్ నికేల్ అల్లాయి బ్లేడ్ల మీద ప్రత్యేకమైన కార్బన్ కోటింగ్ని వేసి వాటిని పరీక్షించగా అవి పద్దెనిమిది వందల డిగ్రీలు సెల్సియస్ వేడిని తట్టుకుని నిలబడగలిగాయి ఇదే కార్బన్ కోటింగ్ని ఇంజన్ నాజిల్ మీద వేసి పరీక్షించగా అవి కూడా పద్దెనిమిది వందల సె సెల్సియస్ వరకు తట్టుకుని నిలబడ్డాయి ఇప్పటివరకు అమెరికన్ ప్రాట్ అండ్ విట్ని ఇంజన్లు పదహారు వందల సెల్సియస్ వరకు తట్టుకునే విధంగా తయారు చేస్తున్నాయి కానీ చైనా ఇంజనీర్లు మరో రెండు వందల సెల్సియస్ని అదనంగా తట్టుకునే విధంగా తయారు చేయగలిగారు ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ చైనాకి ఇప్పుడు అమెరికా ఫ్రాన్స్ జర్మనీలు సరసన గర్వంగా నిలబడుతుంది నిలబడగలిగింది రష్యా ఇంకా పద్దెనిమిది వందల సెల్సియస్ను తట్టుకునే ఇంజన్లను తయారు చేయలేకపోతుంది మరో రెండేళ్లలో జెట్ ఫైటర్స్ విషయంలో అమెరికా గట్టి పోటీ ఇవ్వబోతోంది చైనా అయితే ఇదే టెక్నాలజీని చైనా పాకిస్తాన్కి ఇచ్చిన ఏఎఫ్ సెవెంటీన్ ఫైటర్స్కి ఇస్తుందా లేదా అన్నదే ప్రశ్న సాధారణంగా రష్యా కానీ చైనా కానీ తమ అసలు టెక్నాలజీని వేరే దేశాలకు ఎగుమతి చేసే మిలిటరీ ఎక్విప్మెంట్లకు ఇవ్వవు అయితే ఈ పోటీ ఇక్కడతో ఆగిపోదు డీఆర్డీఓ ఈ సింగల్ క్రిస్టల్ నిఖిల్ అల్లాయి బ్లేడ్ల మీద తను పరిశోధన చేస్తూనే ఉంది బహుశా వచ్చే సంవత్సరం డిఆర్డీఓ మనకి ఈ విషయంలో శుభవార్త చెప్పే అవకాశం ఉంది అయితే చైనా కొత్త అచీవ్మెంట్ మాత్రం అమెరికాకు చేదు మాత్రం అవుతుంది ఎందుకంటే జెట్ ఫైటర్స్ నాకు ముందు రష్యా అలాగే ఇతర దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది అది అమెరికన్ జెట్ ఫైటర్స్ కంటే తక్కువ ధరలు ఇప్పటివరకు అమెరికా కానీ దాని మిత్రపక్షాలు కానీ చైనా జెట్ ఇంజిన్ బ్లేడ్ల మీద చేసిన పరిశోధన విషయంలో ఎలాంటి వ్యాఖ్య చేయలేదు కానీ బేసిక్ టెక్నాలజీని మాత్రం అమెరికా నుండి దొంగిలించి అభివృద్ధి చేసింది చైనా అని అమెరికాకి తెలుసు